అందరికి నమస్కారం. నిన్న ఏదైతే దేవినేని అవినాష్ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి అరగంట సేపు మీటింగ్ పెట్టాడు, మాకు దాని మీద అనుమానాలు ఉన్నాయి. మాకే కాదు, యావత్ రాష్ట్రానికే ఒక అనుమానం వస్తుంది. ఏదైతే లోకేష్ బాబు విజయవాడ నగరంలో పాదయాత్ర చేస్తున్నాడో, ఏదైతే 22వ తారీఖు గన్నవరంలో మీటింగ్ పెడుతున్నాడో, ఒక ఊపు ఒక జోషు రావడమే కాకుండా కార్యకర్తలు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పట్టడమే కాకుండా ఈ పాదయాత్రని గన్నవరం మీటింగ్ని ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ చేయాలన్న ఒక ఆలోచనతో దేవినేని అవినాష్ని బలిపశువు చేయడానికి నిన్న దేవినేని అవినాష్ ఇంట్లో మీటింగ్ పెట్టి ఇది ఎలాగైనా డిస్టర్బెన్స్ చేయాలని జగన్మోహన్ రెడ్డి పన్నాగం పన్నుతున్నాడు. నీ పన్నాగాలు సాగు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఏదో 4.5 ఏళ్ళు మీరు ప్రభుత్వంలోకి రాగానే ప్రజావేదిక కూల్చో, నాయకులను అరెస్ట్ చేసావు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాడు కట్టావు అనుకుంటే కుదరదు. పులివెందుల్లో ఎలా తరిమి కొట్టారో, పుంగనూరులో ఎలా తరిమి కొట్టారో, ఈ పాదయాత్ర జోలికి కానీ గన్నవరం బహిరంగ సభ జోలికి కానీ ఎవడైనా వచ్చి అక్కడ ఏదన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం వాళ్ళకి తగిన శాస్తి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి, ఎప్పటికైనా నీ తాటాక చెప్పుళ్ళు మాను, నీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. నిన్న నేను చూసావు, నీ అధికారులు ఉపయోగించో, ఆఖరి పోలీసులను ఉపయోగించో, మున్సిపల్ కమిషనర్లు ఉపయోగించో, రెవెన్యూ అధికారులు ఉపయోగించో, నిద్రాహారాలు మాని రాత్రులు కూడా ఇక్కడ పడుకొని మంచం మీద పడుకొని కాపలా కాశారు. అది తెలుగుదేశం యొక్క శక్తి. ఇక్కడ ఎవరు దేనికి లొంగి ఆశపడి కాదు. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నదే మా అందరి ఆశ. ఇలాంటి మీటింగులకు కానీ ఇలాంటి పాదయాత్రలకు కానీ ఏదన్నా నీ పిచ్చి ఆలోచనలతో అడ్డుకుందాం అనుకుంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపినట్టే చెబుతున్నాం. మీ వాళ్ళకు కూడా చెబుతున్నాం, హెచ్చరిస్తున్నాం. మొన్నటి వరకు విజయవాడ కృష్ణా జిల్లాలో కుక్కలు ఇష్టం వచ్చినట్టు మరుగుతుండేవి, ఆ మరుగుళ్ళు కాపండి. చూశారు వెంకట్రావుని, వెంకట్రావుని అమెరికాని తెప్పించారు, ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకొని ఏం చేశారు, పక్కకు చూశారు. రేపు మీ పరిస్థితి కూడా అంతే. మీరు నోరు అదుపులో పెట్టుకొని ఉండండి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదన్నా డైరెక్షన్ ఇచ్చినా బాబు మేము చేయలేమని తప్పుకోండి. ఒకవేళ మీరు చేసినా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తోస్తాడు, తర్వాత మా చేతుల్లో మీరు దెబ్బలు తినడం కూడా ఖాయమని తెలియజేస్తాం. అది చంద్రబాబు నాయుడు, ఇది తెలుగుదేశం పార్టీ ఓల్డ్ అండ్ సోల్ చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి ఇష్టం ఎవరిని పార్టీలో తీసుకొని ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా ఎవరికి అప్పచెప్పాలన్నా ఇది చంద్రబాబు గారి ఇష్టం. చంద్రబాబు గారి ఇష్టానుసారమే మేము అందరం కూడా నడుస్తున్నాం. ఇప్పుడు కేసునించిన్ని ఈ 3 నియోజకవర్గాలు బాధ్యతలు తీసుకున్నా, ఈ 3 నియోజకవర్గాల్లో ఇవన్నీ చేసినా సరే పార్టీ ఇష్టానుసారమే ఆయన్ని ఇక్కడ పంపించింది. మేము చంద్రబాబు నాయుడు ఏ మాట చెబితే ఆ మాటకి మేమంతా తల వంచుకొని ఉంటాం. సజ్జలకు మైండ్ పోయింది. సజ్జలకు మైండ్ పోకపోతే ముగ్గురికి సీట్లు అసలు డిపాజిట్లు వస్తాయా? డిపాజిట్లు వస్తాయా? డిపాజిట్లు రాకుండా వీళ్ళ పేర్లు ప్రకటించాడంటే లోకేష్ బాబు పాదయాత్ర ఉంది, ముందు ఏదో ఒక విధంగా వీళ్ళని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు ఆపిచేద్దామని ఒక తలంపు తెచ్చాడు. కానీ సజ్జలు ఎవరో, సజ్జలు బీ ప్రారంభించే ఆ సంతకం పెడితే చెల్లిద్దా? సజ్జలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయా? కాదు కదా. సజ్జల కూడా అక్కడ ఒక ఎంప్లాయ్, సజ్జల మాట చెల్లిద్దా? కాబట్టి ఇవన్నీ కూడా లోకేష్ బాబు పాదయాత్రకి ఏదో ఒక గందరగోళం సృష్టించాలని ఒక తలంపుతో క్యాండిడేట్లు ప్రకటించాడు. కానీ అవి ఉత్తుత్తు క్యాండిడేట్లు, దాని మీద ప్రజలకే నమ్మకం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా నమ్మకం లేదని తెలియజేస్తాను. తప్పకుండా. ఇప్పుడు చూడండి, వాటర్ ఓపెనింగ్లకి వాటికి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళడు, అసలు ఇంట్లోంచి రావడమే కష్టం. అలాంటిది 5-స్టార్ హోటల్ అవినాష్ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి హోటల్ ఓపెనింగ్కి వచ్చాడంటే ఆ వంక పెట్టుకొని అవినాష్ ఇంటికి వెళ్ళాడు. ఆల్రెడీ ఓపెన్ అయిపోయిన హోటలు, ఓపెన్ అయిపోయిన హోటల్ని ఓపెన్ చేశాడంటే ఇది ఒక కుట్ర కోణంలో అక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్ళాడు.
ఏదైతే పార్టీ ఆఫీస్ మీద అవినాశినితో పెట్టి దాడి చేపించాడో అలాగే మళ్ళీ అవినాశిని బలి పశువు చేయడానికి అవినీష్ ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఈ లోకేష్ బాబు పాదయాత్ర గన్నవరంల సభ జరిగే సభ రెండు కూడా ఏదో రకంగా వాళ్ళతో గొడవలు చేపించాలని ఒక ఆలోచనతో నిన్న మీటింగ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగు, మేము కూడా డి అంటే డి అనడానికి దేనికన్నా రెడీ అని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాను.